నమస్కారం, టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పీఓ ఏపీఓ అధికారుల పాత్ర కీలకం. ఉండిలో జరిగిన సమీక్షా సమావేశంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య. భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపా వీరవాసరం మండలంలో వెల్లడించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. తణుకు మసీదుల్లో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన రంజాన్ ఉపవాస దీక్షలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ముస్లిం సోదరులు. వినియోగదారుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి, తణుకు దినోత్సవ సభలో పిలుపునిచ్చిన గవర్నమెంట్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ సత్యనారాయణ. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందిన ఏపీ ప్రభుత్వం, ఆరోపించిన సంఘ రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల. తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపిస్తా భరోసా ఇచ్చిన తెలుగుదేశం నియోజకవర్గ నేత వలవల. ఈ నెల 17వ తేదీన జరిగే గ్రూప్ 1 పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం, రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్. 4,65 లక్షల రూపాయలతో నిడదవోలు నుంచి నిర్మించి తలపెట్టిన రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. అంతర్వేది నీలకంఠేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేసిన రాజోలు ఎమ్మెల్యే రాపాక, వెంట ఉన్న ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ, అర్చక స్వాములు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 16వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్, ఏలూరులో వివరించిన న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రత్నప్రసాద్. సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గ స్థాయిలో పీఓ ఏపీఓ అధికారుల పాత్ర ఎంతో బాధ్యతాయుతమైనదని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈవీఎం వీవీప్యాట్ పనితీరును వివరించారు, మాక్ పోల్ నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను వెల్లడించారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అవసరమైన అన్ని విధానాలను క్షుణ్ణంగా పరిశీలించుకుని భారత ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను బాగా చదువుకోవాలని, ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత నోడల్ అధికారులను సంప్రదించాలన్నారు. కానీ వీ డోంట్ నో కదా ప్రెసెంట్ మనకి అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయా లేదా మనకి తెలియదు, కాబట్టి వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎనీ సిచ్యువేషన్. సో మనం ఆ ప్రిపేర్డ్నెస్ ఉండాలంటే ట్రైనింగ్స్ కొంచెం బాగా చక్కగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ డౌట్స్ అండ్ ప్లీజ్ ఆస్క్ సో మెనీ డౌట్స్. ఓకే, ప్లీజ్ ఆస్క్ సో మెనీ డౌట్స్. సార్ ఎలా బటన్ నొక్కాలి అది కూడా డౌట్స్ అడగండి. ప్లీజ్ డోంట్ అస్యూమ్ దట్ యు నో ఎవ్రీథింగ్. ఓకే, ఫస్ట్ మిస్టేక్ మనం చేస్తున్నది ఏంటంటే మనకి తెలుసు అని చెప్పేసి మనం అనుకుంటాం. చివరిలో సిచ్యువేషన్స్ వచ్చినప్పటికీ మనకి కొంచెం పానిక్ అయిపోతాం. ఈ కార్యక్రమంలో సెక్టార్ అధికారులు, అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్, పీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపినట్లు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. వీరవాసరం మండలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏపీలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారం చేపట్టనున్నాయని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు భీమవరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అలాగే మనం తినే సరుకులన్నీ కూడా బాగా రేట్లు ఉన్నాయి. దాని మీద 15,000తో కూడా ప్రతి కుటుంబం బతకలేని పరిస్థితి. ఈ విధంగా 15,000 ఇచ్చినప్పటికీ కూడా ప్రతి కుటుంబం పేద కుటుంబం కూడా దీన్ని మరి ముఖ్యంగా మరి తెలుగుదేశం పార్టీ టైంలో ప్రతి పేద కుటుంబాన్ని, డ్వాక్రా మహిళలను కానీ ఆదుకునే పరిస్థితి ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీలో ఉంది.
రోజున ఎన్నో పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. చాలామందికి మరి టిట్కో ఇల్లు ఆ రోజున తెలుగుదేశం పార్టీలో కట్టుకున్నప్పటికీ కూడా ఆ ఇల్లు ఇవ్వలేని పరిస్థితిలో, పూర్తి అయినప్పటికీ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మళ్ళీ ఇప్పుడు డబ్బులు కట్టి, ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా మనం ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, మహిళలని బ్యాంకులకు డబ్బులు కట్టితే తప్ప మరి మీకు ఇల్లు హ్యాండ్ఓవర్ చేయం అనేది చెప్పడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయం, దారుణం కూడా. మేము తెలుగుదేశం పార్టీ తరఫున దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దీని మీద కూడా మేము పోరాటాలు చేయటం కూడా జరుగుద్ది. ప్రతి పేద కుటుంబానికి న్యాయం చేయాలని. రంజాన్ మాసం ఆరంభమైన తర్వాత వచ్చే తొలి శుక్రవారాన్ని తణుకులో ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇస్లాం మతంలో రంజాన్ నెలకు ఉన్న ప్రాధాన్యతను టీసీఎన్ అందిస్తోంది. నెల రోజుల పాటు రోజు ఉపవాస దీక్షలంటే గుర్తుకు వచ్చేది రంజానే. దీంతో సామూహిక సహర్, ఇఫ్తార్ విందులతో నెలంతా ముస్లిం నివాస ప్రాంతాల్లో, మసీదుల్లో పండుగ వాతావరణం వెల్లివిరుస్తోంది. ఉపవాస దీక్షలు భగవంతుడికి, భక్తులకు అనుసంధానంగా నిలవడమే కాకుండా అటు ఆత్మ ప్రక్షాళనకు, ఇటు ఆరోగ్య పరిరక్షణకు కూడా దోహదం చేస్తున్నాయి. పవిత్ర రంజాన్ మాసం శాంతికి, సహజీవన స్ఫూర్తికి ప్రతీక. ఉపవాసం పాటించడం వల్ల సద్గుణాలు అలవడతాయి. తనను తాను శాంతి మార్గంలో నడిచేటట్లు చూడాలని ఖురాన్ పఠనంతో అలాను ప్రార్థిస్తారు. మానవాళి క్షేమాన్ని కాంక్షించే రంజాన్ మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నిత్యం 5 సార్లు నమాజ్ చేసి అలాను ధ్యానించడం వల్ల మనిషి సన్మార్గుడిగా మారే అవకాశం ఉంటుంది. దీంతో ఉపవాస దీక్షల్లో ఆరోగ్య నియమాలు అలవడతాయి. ఈ నేపథ్యంలో ఖురాన్ సూచించిన విధంగా రంజాన్ నెలలో పగలు పచ్చి మంచినీరైనా తాగకుండా ముస్లింలు నిష్ఠగా ఉపవాస దీక్ష ఆచరిస్తారు. ఈ సందర్భంగా పట్టణంలోని వేల్పూర్ రోడ్డులో ఉన్న మసీదుకు విచ్చేసి పెద్ద ఎత్తున నమాజులు చేసి భక్తిని చాటుకున్నారు. సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును స్వీకరించారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని తణుకులో శుక్రవారం నిర్వహించి ఈ అంశంపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. వినియోగదారుల హక్కులను కాపాడటం అత్యంత ఆవశ్యకమని అమెరికా పూర్వ అధ్యక్షులు జాన్ ఎఫ్ కెనడీ 1962 మార్చి 15వ తేదీన ఇచ్చిన పిలుపును లండన్లోని స్వచ్ఛంద సంస్థ కన్జ్యూమర్ ఇంటర్నేషనల్ స్ఫూర్తిగా తీసుకుంది. దాంతో 1983 మార్చి 15వ తేదీన తొలిసారిగా ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగి అందరిలో అవగాహన పెంచే అంశాలను ప్రతి ఏటా ఇతివృత్తంగా తీసుకొని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 2014లో టెలిఫోన్ హక్కుల రక్షణను నినాదంగా తీసుకొనగా 2015లో ఆరోగ్యవంతమైన ఆహారం, 2016లో యాంటీబయాటిక్స్ రహిత ఆహారాలు కావాలనే నినాదంతో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాలను నిర్వహించారు. ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక నినాదంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వినియోగదారుడిని మకుటం లేని మహారాజుగా జాతిపిత మహాత్మాగాంధీ అభివర్ణించారు. అయితే నేటి మన ఆధునిక ప్రపంచంలో వినియోగదారులు ఘోరంగా దోపిడీకి గురవుతూనే ఉంటున్నారు. వారి ప్రయోజనాలకు తెలోదకాలిచ్చి లాభమే పరమావధిగా వ్యాపారులు, దళారీలు పేటరేగిపోతూనే ఉన్నారు. వారి లాభాపేక్ష వల్లనే నేడు ప్రతీదీ కల్తీమయమయ్యింది. చాలా వాణిజ్య ప్రకటనలు ఎంత ఊదరగొట్టినా వినియోగదారులకు నాణ్యమైన, స్వచ్ఛమైన వస్తువులు దొరకడం లేదు. ప్రస్తుతం కల్తీ లేని వస్తువు లేదంటే అతిశయోక్తి కాదు. మరోవైపు డిజిటల్ ఫైనాన్స్, ఈ కామర్స్ విస్తరిస్తున్న కొద్దీ ఫైబర్ మోసాలు జరుగుతున్నాయి. డిజిటల్ కార్యకలాపాల గురించి వినియోగదారుడికి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం దీనికి కారణం. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వినియోగదారుల సంఘాలను ప్రోత్సహించి ప్రజల్లో చైతన్యం కలిగించాలి. ఈ సందర్భంగా తణుకుకి చెందిన సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించి సమస్యలను చర్చించారు. అనంతరం సంస్థ జిల్లా అధ్యక్షులు, గవర్నమెంట్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. కన్జ్యూమర్స్ రైట్స్ డే. కన్జ్యూమర్ అంటే ఎవరు? కన్జ్యూమర్ అంటే వినియోగదారు. వినియోగదారులు
ఏదన్నా ఒక వస్తువు కానీ ఒక సర్వీస్ను కానీ పొందినటువంటి వ్యక్తి వినియోగదారుడు. ఆ పొందినటువంటి సర్వీస్ కానీ వస్తువు కానీ కానీ లోపిస్తే ఆ వస్తువును కొనుక్కున్నటువంటి వాడు కానీ ఆ సర్వీస్ను ఉపయోగించుకున్నవాడు కానీ దాన్ని నష్టపోతాడు. ఈ వినియోగదారుల యొక్క సరైనటువంటి రక్షణ కల్పించాలనేటువంటి ఉద్దేశం 1962లోనే వచ్చిందంట. వినియోగదారులు ఎవరెవరైతే ఉంటారో వారి యొక్క హక్కుల్ని కాపాడటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫారం, అలా జిల్లాల వ్యాప్తంగా మరొక ఫారం, మండల స్థాయిలో కూడా ఫారం చేయాలనేటువంటి ఉద్దేశంతో 83లో ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం జరిగింది. 15 మార్చి వినియోగదారుల యొక్క దినోత్సవం యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశం యొక్క జనాభాలో ఈ వినియోగదారులు పొందేటువంటి సౌకర్యాల మీద, వాళ్ళకి కల్పించవలసిన రక్షణ మీద అవగాహన కల్పించడమే దీని యొక్క ఉద్దేశం. ఎవరైనా ఒక వస్తువు కొనుక్కున్నటువంటి వాడు ఆ వస్తువులో నాణ్యత లోపిస్తే అతను కన్జ్యూమర్ ఫారం అనే ఒకటి ఉంటుంది, దానికి వెళ్ళచ్చు. కన్జ్యూమర్ సంఘాలు ఏర్పడ్డాయి, దీనికి మన సీనియర్ సిటిజన్ సంఘాలు లాగే కన్జ్యూమర్ సొసైటీస్ ఉన్నాయి. అవగాహన కల్పించి వాళ్ళు నష్టపరిహారం వాళ్ళకి ఇప్పించి వాళ్ళ నష్టాల బారి నుంచి రక్షించవలసినటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం అందరికీ తెలియజెప్పి ఈ యొక్క కన్జ్యూమర్ సంఘం భారతదేశం ముందుగా. ఈదర్ ప్రసాద్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు ద్వారంపూడి బాపిరెడ్డి, పెదపూడి ఆచార్యులు, సభ్యులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ సంఘ రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ ఆరోపించారు. తణుకులో శుక్రవారం నిర్వహించిన ఈ సంఘ జిల్లా ఆరవ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 50 లక్షల మంది ఉన్న ఈ కార్మికులు సంఘటితమై పోరాడినప్పుడే ప్రభుత్వాలు దిగిరాగలవన్నారు. దీనికోసం ప్రయత్నించాలని ఆయన సూచించారు. అనంతరం సీనియర్ నాయకులు ఇంటి వీరన్నను ఘనంగా సన్మానించారు. సాధించుకున్నాము సంక్షేమ ఫలాలు మొత్తం కూడా భార్య ప్రశస్తి 20,000 రూపాయలు, కుమార్తె ప్రశస్తి రెండు కార్మికులకు 20,000 రూపాయలు, 40,000 రూపాయలు, సైద మరణం చెందితే ఇచ్చే 80,000 రూపాయలు, యాక్సిడెంట్ల మరణం చెందితే ఇచ్చే 5 లక్షల రూపాయలు కూడా మొత్తం నిలుపుదల చేసి మన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా 1,200 కోట్ల రూపాయలు ప్రభుత్వం తీసేసుకుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని మనకి అన్యాయం చేసి నయా పైసా కూడా మనకి ఇవ్వకుండా, కార్మికులకు ఇవ్వకుండా, ఏదైతే ఒక బిల్డింగ్ ఉంటుందో ఆ బిల్డింగ్ కూడా 1 కోటి రూపాయలు పనిచేస్తే 1 లక్ష రూపాయలు తీసి పక్కన పెట్టి మనకి మన కార్మికుల కోసం సంక్షేమం కోసం పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మేము విజయవాడలో అనేక ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం, పిలుపునిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఏదైతే మనకి ఇక సంక్షేమ కోర్టు ఇవ్వకుండా ఉన్నారో ఆ సంక్షేమ కోర్టు సాధించుకోవడానికి ప్రభుత్వం మెడల్ వచ్చైనా సరే మనం సాధించుకోవాలి. మరి ఇప్పటికి మేనిఫెస్టోలు కొంతమంది రిలీజ్ చేశారు, ఇప్పటికైనా ఆ మేనిఫెస్టోల్లో భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తాం, కార్మికులను ఆదుకుంటాం, మన డబ్బు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మన డబ్బు మనకే ఖర్చు పెట్టడానికి ఎవరైతే ముందుకొస్తారో వారికే ఓట్లేసి మనం గెలిపించుకోవడానికి ముందు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా సంఘం ఉపాధ్యక్షులు నరాల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు దూసనపూడి సోమసుందర్, సీనియర్ నాయకులు నెక్కంటి సుబ్బారావు, జిల్లా అధ్యక్షులు కోణాల భీమారావు, సంఘ జిల్లా కార్యదర్శి బొల్లాడ నాగరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి పొలిరాతి ఆదినారాయణ, నాయకులు గండి రామకృష్ణ, పులపర్తి సర్వేశ్వరరావు, పడాల శ్రీనివాసులు పాల్గొన్నారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రతినిధులు నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.